Okay. So, hello everyone. Hello. Hi. Sukku, Uli, Abhinav, Narasim Yadav, Garu, Nino, and Arun. So, what's up? Well, it's 4 o'clock in the evening and we are so pumped up. Waiting for tomorrow. Waiting for tomorrow. What do you think? And the cinema release is obviously stress tension and mostly nage untundi. So lele ante oka rakamga we mandram kosam baaga attached ayipoyam cinema ki. So neek entundo pretty much almost ante tension. Thank you na to share chesukunnandhi. Thank you. Neek tension lem kada nu already rendu moodu cinema chesestunnavu. No, yes, and the first film is always the first film, right? Like it's officially, I think you are the first actress ever in Tollywood. అంటే డెబ్యూ మూవీ రిలీజ్ అవ్వకముందే బిజీ అయిపోయి అంత డెబ్యూ రిలీజ్ అవగానే కొన్ని మూవీస్ సైన్ చేశారు అంటే వెరీ నెక్స్ట్ డే డెబ్యూ ముందే బిజీ అయిపోయి డెబ్యూ సినిమా ఈవెంట్ కూడా డేట్లు ఇవ్వలేనంత ఉండడం అంటే అది సాహసం కాదు అది అది యాక్చువల్లీ ఒక ఫేస్ అది డెస్టినీ I mean, I'll take that as a compliment. I'm just sitting here only to give compliment. How much are you paid for this? not on TV though. this is pro bono. No, pre-release event baa enjoy chestunnavu kada nee speech andarkanna longest anukunta avunu kada maybe ante darshan kante chinnadevo actually darshan telthane undi enkal nilchon itla నీ స్పీచ్ కూడా నేను అలాగే అనుకున్నా ఏంటి సుమగారు నేను మైక్ తీసుకోవట్లేదు సుమగారికి ఫస్ట్ మ్యామ్ నేను తెలుగులో మాట్లాడతా ప్లీజ్ మీరు అన్నట్లు ప్లీజ్ అంటే ఆవిడ అయ్యో నేనేంటి నేను అనుకున్నాను అందరూ మాట్లాడేశారు నేను నాకు ప్రెజర్ ఎక్కువ అయిపోయింది మీరు మాట్లాడినప్పుడు మీరే ఉన్నారు కదా స్టేజ్ మీద మాట్లాడినప్పుడు అందరూ టైం అవుతుంది సరే ఫాస్ట్ గా మాట్లాడదామని నేను నేను టాకింగ్ స్పీడ్ ఫాస్ట్ గానే ఉంది తర్వాత నాకు ఇన్ఫర్మేషన్ లింక్ పంపారు ఎవరైనా లింక్ పంపి చూస్తే ఏంటి 20 మినిట్స్ మాట్లాడాను అని చెప్పి నేను ఎప్పుడు అంత సేమ్ మాట్లాడను I was so overwhelmed. I was like, okay, I'm going to make it short. I actually forgot to mention half the names, okay? This is my first ever pre-release event. yeah, you spoke well, but okay, peak highlight cheppali. Andar gunchi maatladindi. Sukumar sir gunchi maatladaledu. Naa gunchi kuda maatladaledu. Sare, okay. Anta, okay, evandi miss. Andaru miss avutaru kada ani. Itlo vachi మాట్లాడి వచ్చేసింది మిగతా వాళ్ళు మాట్లాడుతున్నారు మిగతా వాళ్ళు కొంతమంది నా గురించి మాట్లాడుతున్నారు అప్పుడన్నా కుదరవలేదు అప్పుడు కూడా లేదు లేదు అని నేను అనుకున్నా ఐ ఫర్గాట్ అండ్ మైక్ తీసుకుని సుశాంత్ సచ్ అ గ్రేట్ కోచ్ అని చెప్తుంది అనుకున్నా లేదు సరే అంతే అయిపోయింది మాట్లాడేది అయిపోయింది సడన్ గా గుర్తొచ్చింది ఓ షిట్ అంది ఏంటి గుర్తొచ్చిందా అంటే ఐ ఫర్గాట్ టు స్పీక్ అబౌట్ సుకుమార్ సార్ అప్పుడు కాకుండా సరే అని చెప్పి తర్వాత అంతా అయిపోయి ఫంక్షన్ అంతా అయిపోయి వెళ్ళిపోయినప్పుడు మీ గురించి కూడా మాట్లాడలేదు వరే డోస్ ఫన్ పాపం తెలుగు స్పీచ్ నిజంగా ప్రిపేర్ అయింది కానీ టైం ఎక్కువ లేదు తను కూడా టెన్షన్లో నాకు ఇన్ని సినిమాలు అయినా కానీ ఐ ఫీల్ నర్వస్ సో బట్ యూజువలీ ధైర్యం రాదా అంతమంది వెనకాల నిల్చుని ఉంటే కొంచెం నేను ఒక్కడనే కాదు స్టేజ్ మీద ఇంకా ఇంతమంది ఉన్నారు అప్పుడే ప్రాబ్లం ఏమో ఎందుకంటే వాళ్ళ ఎక్స్పీరియన్స్ అన్ని కవర్ అయ్యింది కెమెరాలో ఇప్పుడు నేను కొంచెం లాగ్ చేస్తే ఎన్కోలు పెద్ద పక్క 20 మా ఏంటి మాట్లాడేటప్పుడు నన్ను జడ్జ్ చేస్తారు ఫీలింగ్ తోటి ఉంటుంది దానికన్నా కాలేదు అనుకో మనకు అర్థమైపోద్ది మా మిగతా క్రౌడ్ చేసుకుంటారు ఆ కవర్ చేసుకుంటారు ఇక్కడ చేసుకుంటూ ఉంటుంది నిజమే అది కూడా నువ్వు మాట్లాడినప్పుడు లేదు పక్కన ఉంటే ప్రెజర్ ఉంటుంది అంతమంది ఉంటే ప్రెజర్ ఉంటుంది అంటే లేట్ అయిపోయి కొద్దిగా ఇంటికి వెళ్ళిపోవాలి రేపు పొద్దున్న ఏంటి యూజువల్లీ లాస్ట్ స్పీచ్ మీ యూజువల్లీ మీదే ఉంటుంది కాబట్టి చాలా అప్పటికీ చాలా జనాలు కూడా టైర్డ్ అయిపోయి ఉంటారు కొంచెం అప్పుడు బాగా మాట్లాడకపోతే రిస్క్ ఇప్పుడు అందరూ షార్ట్ స్పీచ్ ఇస్తే పర్లేదు మరి అభినవ్ అందరూ అంత చాలా బాగా మాట్లాడుతుంది నేను చాలా బాగా అంటే బాగా కాదు చాలా బాగా మాట్లాడుతాను నిజంగా నేను నాది ఎన్ని మినిట్స్ వచ్చిందో నాకు తెలియదు కానీ అంత లాంగ్ స్పీచ్ ఏం లేకుండా ఫుల్ అప్లోడ్ చేయలేదు కదా పార్ట్స్ పార్ట్స్ చేయాలి ఫుల్ స్పీచ్ టెలిగ్రామ్ లో టెలిగ్రామ్ అండ్ సార్ మీ 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 రోల్ గురించి మైన్ ఈస్ ద షార్టెస్ట్ అండ్ ఇంపార్టెంట్ రోల్ ఐ థింక్ సో మాస్ రోల్ నర్సింగ్ యాదవ్ అనే కార్పొరేట్ కానీ మా ఫ్రెండ్స్ జెన్యున్ సార్ ఇదేదో మళ్ళీ చిట్ చాట్లో కంపల్సరీ అందరినీ పొగడాలని కాదు కానీ
మా ఫ్రెండ్స్లో మాత్రం అందరూ వేర్ వెరీ ఎక్సైటెడ్ సార్ మిమ్మల్ని చూసి. యూట్యూబ్ కామెంట్స్ లో కూడా నేను చాలా ఎక్సైటెడ్, మీతో సీన్స్ లేవు కానీ బట్ వీళ్ళందరితో కలిసి ఫన్. And your dubbing also was very different than your usual. Yeah, and then manu shooting up to normal language matladam. Mm. Then the dubbing, they wanted the Telangana accent. Okay, okay. So it changed. Wow. Nice. Abhinav, nu asle ee cinema tho asle nee post chuste naaku bayam vastundi. And post story betti you watch this film, it will change ante entidi nannu kotta ఇప్పుడు నేను రీపోస్ట్ చేయాలా? లేదు, నేను ట్రైలర్ లో పెట్టి అన్నా వాచ్ ద ట్రైలర్, యూ విల్ లైక్ ఇట్. ఇంకా వేరే ఆప్షన్ లేదు. బట్ యు ఆర్ వెరీ ఎక్సైటెడ్ అబౌట్ యువర్ రోల్ కదా? యా యా ఐ యామ్ యువర్ రోల్ బికాజ్ ఇట్స్ ఫర్ కొంచెం సీరియస్ అండర్ టోన్స్ ఉన్న. సో ఇట్స్ ది ఫస్ట్ టైం దట్ యు ఆర్ డూయింగ్ అ సీరియస్ రోల్. అ సీరియస్ రోల్ సీతాలో కూడా ఐ డిడ్ డు ఎనీ కామెడీ, ఇట్ వాస్ జస్ట్ అ డ్రామాటిక్ రోల్. నో నో, బట్ స్టిల్ సీత వాస్ లైక్ లిటిల్ లైటర్ వేనే ఉండండి, లైటర్ వేన్ అంటే ఈవెన్ ఆ చాయ్ సీన్స్ అవన్నీ కూడా యా యా కదా. సో మాస్ అండ్ యాక్షన్, యా ఐ వుడ్ సే దిస్ ఇస్ ద ప్రాపర్ యా సంథింగ్, ఏదో ఒక డిఫరెంట్ షేడ్. సో స్టోరీస్ కాకుండా పోస్ట్ చేస్తే చాలా రోజులు ఉంటుంది. స్టోరీస్ అంటే వన్ డే వెళ్ళిపోద్ది, ఎలాగో వన్ డే వెళ్ళిపోద్ది అని చెప్పేసి నీ స్టోరీ పెట్టుడు కదా, దమ్ము ఉంటే పోస్ట్లు పెట్టు. కౌంట్ డౌన్ ఉంది కదా మనకి, ఫోర్ డేస్, ఫైవ్ డేస్ టు గో, ఫోర్ డేస్. నువ్వు ఇందాక లేపావు కదా సినిమాని, ఆ లేపుడు పోస్ట్లు పెట్టు, వాచ్ దిస్ ట్రైలర్ పోస్ట్. అంతేగా స్టోరీ స్టోరీ ఏముందిరా వన్ డే వెళ్ళిపోద్ది, ఆ తర్వాత ఏముంది ప్రూఫ్ లేదు అనుకో. నన్ను ట్యాగ్ చేయకు, నేను పెట్టాల్సింది నేను పెట్టుకుంటా. అభినవ్ మెన్షన్ యూ ఇన్ ది స్టోరీ అని నీకు ఇన్బాక్స్ లో వచ్చింది, నేను మళ్ళీ పోస్ట్ చేయనా, కిందనే లైక్ కొట్టేసి అయిపోతుంది మళ్ళీ మళ్ళీ మాట అభినవ్ పాపి అనుకుంటాను. అది కాదు మరి, హీరోని ట్యాగ్ చేయకపోతే ఎట్లా పోస్ట్ పెట్టి ట్యాగ్ చేయొచ్చు కదా, మరి ఇక అప్పుడు ఆయన కంపల్సరీ రిప్లై అయ్యాలి కదా, హ్యాష్ ట్యాగ్ పెట్టు కావాలి, లేకపోతే స్విచ్ సార్ ఇట్లా పెట్టుకో. నువ్వు ట్యాక్టీస్ ఎలా ఉంటుందండి, ఇప్పుడు మళ్ళీ నువ్వు అంత లేపావు, ఇప్పుడు నీకంటే ఎక్కువ లేపాలి, ఎందుకంటే దింపలేడు, థ్యాంక్ యూ చెప్పలేడు. మిగతా అందరం ఇదేమో దోస్తుంటే ఫరస్ తప్పించుకో, అందరం కలిసి నాది అంటే సార్ బేసిక్ గా కెమెరాలో చెప్పలేని రోల్, బట్ డెఫినెట్లీ వెరీ ఎక్సైటింగ్. చెప్పలేని రోల్ అంటే మళ్ళీ ఇప్పుడు మొత్తం చెప్పేసినట్టే, ఎందుకంటే ఒక రకంగా ఆయన చెప్తుంటాడు కాబట్టి సస్పెన్స్ మొత్తం స్టోరీ మీ మీద కొంచెం అవును సార్. అంటే బట్ చాలా ఇంపార్టెంట్ రోల్, నేను లేనిది కదలదు సినిమా మళ్ళీ. ఇక్కడ ఒక్కడు లేకపోయినా కానీ సినిమా ముందుకు కదలదు, ఆనెస్ట్లీ దట్స్ వాట్ ఐ లైక్. అది ఇప్పుడు తెలిసింది నాకు యాక్చువల్గా, కానీ నిజంగా నాదే ఇంపార్టెంట్ రోల్ అది కాదు. నాకు ఇందాక ఒక ఇంటర్వ్యూ చేసినప్పుడు మీతో పాటు ఇంపార్టెంట్ రోల్ ఏది అన్నారు, నేను నిజంగా ఆలోచించా, మీనాక్షి నా పక్కనే ఉంది, మీనాక్షి ఎవరు ఎవరి పేరు చెప్పాలి పులి అంటే ఆలోచిస్తే నిజంగా అందరిది వాళ్ళ స్పేస్ వాళ్ళకు ఉంది ప్రాపర్గా. సో ఐ కుంట్ టెల్, ఐ కాంట్ సే వన్ నేమ్ బికాస్ ఎవ్రీ వన్ లెంత్ వైజ్, షార్ట్ అయినా రోల్ అయినా లాంగ్ అయినా, బట్ ఎవ్రీ వన్ హ్యాడ్ దర్ ప్లేస్ ఇన్ ద స్టోరీ అండ్ దర్ రిక్వైర్డ్. Yeah, actually yeah, in this entire story even if you take out one character now there's something incomplete, the movie is somehow related to everybody in this. True. There's one or the other that leads to the other part of the story, which I think they're is fillers basically. Yes. So every character has some importance in no good only fillers in the intro alone matter andar madhi yeah exactly fillers actually end darshi birthday ninne kada ni birthday related happy birthday related రాత్రి బాగా లేట్ అయిందా అంటే యాక్చువల్లీ ఇందాక జీవన్ ఫోన్ చేసి మనోడు ఈ సినిమా రిలీజ్ అంటే స్టార్ట్ అంటే ప్రీ రిలీజ్ దగ్గర నుంచి నా ఐపీఏ దాకా ఎవ్రీ పర్సన్ ఇన్ ద ఫిలిం అసోసియేటెడ్ ఎవరిదో ఒకరు బర్త్డే ఉందంట, అంటే నాది నిన్న కేసీది ఎల్లుండి శాస్త్రి గారిది ఆన్ రిలీజ్ రేపు బేసిక్లీ. సో లైక్ సో లక్కీ సార్, మనందరు బర్త్డేస్ కి బేసిక్లీ మన
సో నాకు అదే వింటుంటే అనిపిస్తుంది సంథింగ్ ఈస్ రియలీ ట్యూన్డ్ ఇన్ ఐ డోంట్ నో వాట్ ఏ మాటగా మాట చెప్పిన మంది 1.5 ఇయర్ అయింది బాహుబలి లాగా అందరికి రెండు రెండు బర్త్డే నాకు రెండు లాక్డౌన్ ముందు రెండు బర్త్డే లాగా వచ్చింది బట్ యునో బట్ దట్స్ వాట్ ఇన్ని ఇన్ని అయినా కానీ ఐఎమ్ సో హ్యాపీ దట్ థియేటర్ లో రిలీజ్ అవుతుంది యా వి షుడ్ బి రియలీ థ్యాంక్ఫుల్ టు అవర్ ప్రొడ్యూసర్స్ రవి శాస్త్రి గారు ఏక్తా శాస్త్రి గారు అండ్ హరీష్ గారు హోల్డ్ ఇట్ బికాజ్ నాకు ఐ వాస్ ఆల్సో వెరీ స్ట్రెస్ సేయింగ్ దట్ ఈ థియేటర్లో చూసే సినిమా లాగా యూనో ఐ వాంటెడ్ టు బి థియేటర్ ట్రైలర్ చూస్తే థియేటర్కల్ ఒకటే ఒక రోజు షూట్ మిస్ మిగిలింది లాక్డౌన్ ఆ ఒక్కటే షూట్ కిషోర్ ప్రొడ్యూసర్ హరీష్ గారు ఫోన్ చేశారు ఫోన్ చేసి అది అంటే అది లాక్డౌన్ మనం మేనేజ్ చేద్దాం మనం 2-1 వరకు ఏమయ్యా లాక్డౌన్ రాలా మార్చ్ 15 షూటింగ్ బంద్ చేశారు అఫీషియల్ గా బంద్ చేశారు అప్పుడు నేనే పర్లేదు నేను మాట్లాడే పర్మిషన్ అయిపోయింది లాస్ట్ అంటే ఎవరు మిగిలిందంటే ఇట్లా వెనీల్ కిషోర్ ఆయన డేట్ ఎక్కడ దొరకాలి సినిమాలోనే దొరకదు వేరే వాళ్ళు పెట్టేసుకుని చేసేసుకోండి మిత్ అండి దాని వల్ల నిజంగా అట్లా అందరూ అనుకుంటే నేను కాలే చేస్తుంటే నేను ఉన్నా నాకు షూట్ లేదు బట్ ఐ కేమ్ తప్పుకో అంటే నువ్వు నవ్వేస్తున్నావు అంటే ఓ నేనే కాదు పక్కన కూడా కష్టం తట్టుకోవడం అది ఈ బైక్ కి నాకు అవినాభావ అభినవ్గడ్ బావ అభినవ్గడ్ ఏం చెప్పలేదు నాకు కాదు ఫస్ట్ రియాసల్ ఏమైపోయింది సార్ అభినవ్గడ్ బావ అభినవ్ గోమటం గడిన పంచ్ లేసేస్తాడు తెలియకుండా దర్శన్ మ్యాటర్ అలా పడుకున్నాడు అంటే యాక్చువల్లీ ఇంకా అన్నాడు షోరూమ్ లో బర్రెల్లా పడుకుంటారు అది ఇది లాస్ట్ కి కట్ చేసి కొంచెం డబ్బింగ్ లో మేనేజ్ చేస్తాను ఇంకోటి నేను నేను ఇన్ని ఇన్ని ఇంటర్వ్యూస్ చేసి నేను చాలా ప్రొటెక్ట్ చేసి ఇది బేస్డ్ ఆన్ రియల్ ఈవెంట్స్ అని ఎందుకు ఏంటి అందరు అడుగుతాను అడిగితే డైరెక్టర్ ఫ్రెండ్ జరిగిందండి డైరెక్టర్ ఫ్రెండ్ జరిగిందండి అని దర్శన్ కూడా నాకు చెప్పాడు పేరు చెప్పొద్దు ఎందుకు వచ్చింది మళ్ళీ బయోపిక్ మీద మళ్ళీ సూ చేసి ఇవన్నీ ఉంటాయని ఇన్ని రోజులు కాబట్టి చెప్తే ప్రీ రిలీజ్ పేరుతో సహా చెప్పాడు ఇప్పుడు వాడు ఈ ఫ్రెండ్ ఉన్నాడు కదా వీడు వాడు చెడ్డీ బడ్డీస్ అంటే వీళ్ళిద్దరి వీడు వాడి మీద కేసు నాకు నేను అన్న తర్వాత స్టోరీ కాదన్నా నేను నిన్న అన్న తర్వాత మధ్యలో దర్శనం లేచి అరే చెప్పకరా చెప్పకరా అంటాడు అరే మీరు నువ్వు నాకు ఇంట్రడ్యూస్ చేసిందే అట్లా కాదా జెన్యున్ చెప్పన్నా నువ్వు చెప్పేసి సరే దర్శన్ గారు చెప్పకరా అంటే నువ్వు ఆపరేషన్ అయిపోయింది తర్వాత కవర్ చేయడం మొత్తం పోయింది ఇంకా అప్పటికి ఆఫీసర్ గా దానికంటే చెప్పేసినా అయిపోయింది నాకు ఆ టైంలో ఐ థాట్ ఇది చెప్పద్దు కానీ కన్ఫ్యూజ్ బాగా కన్ఫ్యూజ్ అయ్యాను మేబీ నాకు తెలిసి దీనికోసం కాదు ఎందుకు చెప్పద్దు అన్నాడు మేబీ వాళ్ళ ఇంట్లో వాళ్ళందరికీ తెలియదేమో ఆ స్టోరీ ఆ జరిగిందని తను కూడా ఎప్పుడు చెప్పుకోలేదేమో ఇప్పుడు నా ఫ్రెండ్ స్టోరీ అంటే వాళ్ళ ఇంట్లో తెలుస్తుంది కదా ఏంటి నీ పేరు చెప్తున్నాడు ఇది ఏ స్టోరీ అని చెప్పి ఏం జరిగింది ఎవరిని కలవడానికి వెళ్ళావు ఆ అబ్బాయి మెసేజ్ చేశాడు టెల్ అభినవ్ దట్ చాల్ శోభరాజ్ ఇస్ కంగ్రాచులేటెడ్ ఫర్ ది రిలీజ్ అంటే మీకు తెలుసు కదా తను నాకు తెలుసు ఓకే ఓకే నో అయితే ఓకే మీరు మేనేజ్ చేస్తారు కదా ప్రాబ్లం ఉంటే బాగా మేనేజ్ చేస్తారు బ్రో ఆ యాక్షన్ ఎపిసోడ్స్ ఆ ఇంద్రానగర్ ఆ బిల్డింగ్స్ ఒక బిల్డింగ్ చౌక ఉంటే దూకటాలు అవన్నీ వెరీ రిస్కీ షార్ట్స్ కదా అంటే చూసేట మనకి ఆ దూకేస్తున్నాడు అని చేసేటప్పుడు తెలిసింది కదా నో యాక్చువల్లీ ఆ దూకేటప్పుడు కూడా ఏం అవ్వలేదు కానీ ఒక షార్ట్ ఉంది ఇట్లా యాక్చువల్ రోప్ షార్ట్స్ అసలు వాడకూడదు అనుకున్నాం రియలిస్టిక్గా ఉండాలని చెప్పి
ఒక షార్ట్ ఉంది, రియల్ సతీష్ మాస్టర్ వచ్చి ఒక ఆయన ఆయన స్టంట్మెన్ పట్టుకుని ఇట్లా పట్టుకుని ఇట్లా ఇట్లా తిప్పి ఇట్లా కొట్టారు. ఏంటిది ఓ రోప్ పడతారేమో అనుకున్నా, చేసేయండి అన్నారు. ఏం చేశారు ఆయన, ఎట్లా లేపాలి అన్నా. లేపేయచ్చు ఇలా అండి, నేను నమ్మలేదు. ఒక టెక్నిక్ చెప్పాను, టెక్నిక్ చెప్తే ఇలా పట్టుకుని ఇలా రొటేట్ చేస్తే నిజంగా ఐ వాజ్ ఏబుల్ టు టర్న్ హిమ్ లైక్ దిస్ అండ్ రో. అది రోప్ వాడలా, రోప్ వాడలా. అండ్ ఆబ్వియస్లీ ఆయనకు ధైర్యం ఉండాలి బాగా పడే. ఆయనకి ఒక డ్రమ్ ఉంది, వెనకాల ఒక బ్యాక్ సపోర్ట్ ఒకటి పెట్టి ఇట్లా అని ఇట్లా వేసాను. సో ఆయన బాగానే ఉన్నాడు, ఆయన ఐ మీన్ రిస్క్ ఆయనకి, ఆయన బాగానే ఉన్నాడు. ఇట్లా వేసినప్పుడు నా కాలు మీద వేసుకున్నాను, అది ఇంత వాసింది, ఇంత వాసి ఇదంతా కట్ అయింది. సో మా స్టాఫ్ మెంబర్ వచ్చి, ఏం పర్లేదు సార్, ఆ స్ప్రే ఉంది, స్ప్రే ఉంది అని చెప్పేసి స్ప్రే చేస్తే ఇట్లా తీసి స్ప్రే కొట్టగా సుర్రం అంది. అదేంటంటే ఓపెన్ వౌండ్ మీద పెట్టకూడదు, అదేంటి ఇంత కట్టదు, దాని మీద సుర్రం పెట్టే, దానికన్నా ఎక్కువ ఈ పెయిన్ ఉంది. But I remember that night shoot, yeah. It was very difficult. It was really very difficult. Adha, recovery time enta maniki malli? దాని తర్వాత ఐ వాజ్ నాట్ ష్యూర్ నెక్స్ట్ డే షూట్ చేయగలుగుతా లేదని, బట్ ఐ మేనేజ్డ్. తర్వాత ఒక జంప్ చేయమన్నారు, అది ఒకటి ఐ థింక్ వి అవాయిడెడ్. ఎందుకంటే ఇప్పుడు ఆ లెగ్ ని నేను జంప్ చేస్తే నేనైతే అది ఫ్రాక్చర్ అయింది అనుకున్నాను, ఎందుకంటే ఆయన వెయిట్ ఉన్నాడు బాగా. బట్ మోర్ దెన్ దట్ ఆ సెటప్ చూడగానే ఇట్ వాస్ వెరీ ఎక్సైటింగ్. కృష్ణానగర్లో ఎవరు షూట్ చేయలేదు ఆ టెరసెస్ మీద. సుకుమార్ సార్ అన్ని నేబరింగ్ బిల్డింగ్స్ అన్నిటి మీద లైట్స్ పెట్టారు. సో వెన్ ఐ వెంట్ దేర్ టు నైట్ షూట్, వెన్ ఐ వెంట్ దేర్ నేను ఒకటి ఊహించుకుని వెళ్ళాను. ఆ సెటప్ చూసినాక ఐ ఫెల్ట్ ఐ హ్యాడ్ టు వర్క్ హార్డర్. అమ్మో ఇంత ఏంటి ఇంత ఖర్చు పెట్టి ఇంత చేశారో, ఓ అయితే మనం ఇంకా కష్టపడాలి అని నాకే ఫీలింగ్ వచ్చింది ఎంటర్ అయినాక. అండ్ యూనో యూ కుడెంట్ యూజ్ అ మైక్, అందరూ పడుకుంటున్నారు. అండ్ ఇట్ వాజ్ నోబడీ షాట్ దర్ ఫర్ 15 days. అండ్ అదిలో ఇట్ వాజ్, అండ్ బట్ అక్కడ నుంచి సిటీ కనిపించింది. ఇప్పుడు ఏరియల్ షార్ట్స్ కానీ డ్రోన్ పంపించారు పైన, చాలా ఇట్ వాజ్ అ న్యూ ఎక్స్పీరియన్స్. అంటే కోవర్క్స్ లాంటి కార్పొరేట్ ఆఫీస్లో వచ్చేసాం, ఇంద్రనగర్లో ఆ టెరస్ మీద చేసాం. సో ద కాంట్రాస్ట్ వాజ్ వెరీ వెరీ నైస్. What about you, Puli? What did you think about cinema lo Puli Puli ani inpadtundi title? Puli Puli Puli, yeah. Things your friends have to go through in this entire film for you. It's amazing to see the turn of events that happened. Ante meer Darshan garu role alate led actually inkorunnadu. So naaku first ante naaku vaadiki naaku abhinaki 2013 anukunta maaku cheppindi kada. యూనివర్సిటీలో అక్కడ ఎక్కడో రాక్స్ మీద వచ్చినప్పుడు బేసికలీ అసలు ఎలా జరిగింది ఏంటని చెప్తుంటే, పులి పులి ఇన్సూరెన్స్ ఏజెంట్ రా, ఇన్సూరెన్స్ ఏజెంట్ రాడు. సో యాజ్ ఇట్ గ్రాడ్యువలీ ప్రోగ్రెస్ బికెమ్ ద బైక్ పులింగ్ డే. అండ్ ఎట్లా వీడిది మళ్ళీ అరుణ్స్ లైఫ్లో ఎట్లా ఇంపార్టెన్స్ ఉంటుంది అనేది మా కథ కంటే కూడా యాక్చువల్ ఇన్సిడెంట్స్ మాకు ఇంకా బాగా వివరించి చెప్పాడు. అండ్ మేము షూటింగ్ ముందు విన్న కథకి అప్పటికి ఇంకా లాట్ ఆఫ్ డిఫరెన్స్, కొంచెం డ్రామటైజ్ సినిమా అని. బట్ నాకు చెప్పింది అదే అనమాట, లేదరా నువ్వు పులి నువ్వే చేయాలి నువ్వే చేయాలి అది. ఎందుకంటే మా ఫ్రెండ్షిప్ లో కూడా ఇట్ గ్రూ, లైక్ దర్శన్ కి మాకు లేదరా నువ్వు పులి చేయి మనోడు అది చేస్తాడు, సో దట్ ఇదంతా బ్యాలెన్స్ అవుతుంది. అండ్ మ్యాటర్ ఎలాగో ఉన్నాడు కాబట్టి మేమైతే మేము ఆ స్టోరీ విని 2016-17 ఎప్పుడో దగ్గర దాకా వచ్చింది చేయబడి, హాయ్ ఈ సినిమాలో మనకేమొస్తుందిలే అని ఇంతలో వాడిది పెళ్లి చూపులు వచ్చింది. ఓ నైస్, ఇప్పుడు నువ్వు పాపులర్ కాబట్టి నీకు ఇస్తారు, వెరీ గుడ్, నాకేమి ఇస్తారులే అని చూస్తుంటే 2018 నా సినిమా వచ్చింది. బై ద టైమ్ ఇట్ యాక్చువల్లీ కేమ్ టు యూ అండ్ యూ గైస్ గ్రీన్ లిట్ ఇట్, it was so nice that we were all part of that. Good lucky ka Chila sir release ayindi. Hey leader, I think before Chila sir story cheppadu. Yeah. Ha leader, I think teaser vachindi. Chila sir shoot appudu cheppadu naaku. Teaser vachindi. He said he wanted like oka pakkinta abbay laga ప్రాబ్లమ్ లో ఇరుక్కుంటే ఎట్లా అని. సో ఈ సో టీజర్ ట్రైలర్ కూడా రాలేదు అనుకుంటా టీజర్. బట్ ఐ థింక్ మనోడు దర్శన్ ఫస్ట్ వర్స్ ఏదో చెప్పారండి, ద ఫ్రెండ్షిప్ అండ్ ఆల్ దట్ లవ్ అంతా ఎగ్జాక్ట్లీ ఐ కుడ్ సీ వాట్ హీ టోల్డ్. ఓకే, ట్రైలర్ చూసినప్పుడు అదే చెప్పారు, నువ్వు అప్పుడు ఏదైతే చెప్పావో మాకు ఇట్ వాజ్ విజువల్లీ దాన్ని ట్రాన్స్లేట్ చేయడంలో హీ వాజ్ వెరీ సక్సెస్ఫుల్ అనిపించింది. దట్ వాజ్ నైస్. మేమైతే ఆ స్టోరీ విని విని
దానికి సీక్వెల్ రాయొచ్చేమో మనం అంత బాగిన్నాం అంటే దానికి ఎవ్రీ స్టోరీ ఒక్కొక్కటి ఒక్కొక్క ఇన్సిడెంట్ ఒక్కొక్క ప్లేస్ అవ్వడం ఒకసారి బావర్చిలో ఒకసారి మీ ఇంట్లో ఇంకోసారి డమర్కో మనోడు అప్పుడు డమర్కో అసిస్టెంట్ డైరెక్టర్ సో అప్పుడు ఒకసారి మా ఇంట్లో ఒకసారి సో ఎవ్రీ ఇంట్లో వాడి ఇంట్లో కూర్చున్నప్పుడు ఒకసారి సో ఎవ్రీ టైమ్ దట్ స్టోరీ వాజ్ గ్రోయింగ్ వన్ ఇంచ్ బెటర్ మళ్ళీ మధ్యలో చెన్నైకి వెళ్ళి అక్కడ మాకు ఇచ్చట వాహనాలు నిలపరాదు అప్పుడు ఆఫ్ కోర్స్ టైటిల్ లేదు కానీ మాకు దాని మీద థీమ్ పార్టీ జరిగిన ఫీలింగ్ వస్తుంది మాకు చాలా కొత్తగా ఉంది కదా నాకు ఆ టైటిల్ తమిళ్లో చెప్పాడు దర్శన్ చెప్పి దీని తెలుగులో ఏమంటారు అంటే నేను కూడా ఎగ్జాక్ట్ గా చెప్పలేదు బట్ ఆ బోర్డ్స్ మీద ఇచ్చట అని ఒత్తుతో పాటు ఉంటుంది కదా సో చెప్తే ఎవ్రీబడి చాలా క్యూరియస్ గా ఉంది ఐ మీన్ గుడ్ థింగ్ దట్ ఎవ్రీబడి ఇస్ ఆస్కింగ్ హౌ ఇస్ ఇట్ రిలేటెడ్ ఐ గెస్ దట్స్ వాట్ ద హోల్ టైటిల్ డస్ బట్ ఐ థింక్ ద ప్లేస్ మీరు అన్నట్టు ఇందాక ఇంద్రానగర్ కృష్ణనగర్ ఆ ఏరియా దట్ ఫుల్ లైఫ్ ఇన్ టు ద ఫిల్మ్ అది చాలా అసలు ఇట్ వాస్ యాజ్ రియల్ యాజ్ రియల్ అది సెట్ చేస్తే అలా వచ్చేది అండ్ యూఆర్ వెరీ హెల్ప్ఫుల్ ఆ పీపుల్ కూడా అంటే అఫ్కోర్స్ వాళ్ళకి అందరికి చాలా మంది అక్కడ ఫిల్మ్ టెక్నీషియన్స్ కూడా వర్క్ చేసే వాళ్ళు ఉంటారు దే లివ్ దేర్ కానీ సడన్ గా అసలు వాళ్ళు కూడా ద వే దే కాంట్రిబ్యూటెడ్ అండ్ హెల్ప్ అగైన్ ఐ థింక్ మ్యూజిక్ ఈస్ వెరీ గుడ్ అమేజింగ్ సాంగ్స్ యు బోత్ ఐ వాస్ సో ఎక్సైటెడ్ for that song Banditi because that was the first time I've actually done something which is this massy and we had only one day to shoot for it okay and I was very nervous because I was like I don't know how this is going to happen in a day I don't know if I'll learn the choreography but Jani master has done a brilliant job in making me do whatever I've done there and to match his energy was like energy and naaku asalu poddun koncham baaledu start ayinappudu nenu aalochistha nenu idi one day lo ela chestanu ani thanneemo నాకు ఫస్ట్ సాంగ్ నేను అంత ప్రెజర్ తీసుకొని జస్ట్ మామూలుగా ఎంజాయ్ చేసి వెళ్ళిపోతానండి మన హాలిడే అండి హాలిడే అని చూస్తే అసలు ముందు కూడా మామూలుగా వేసింది ఎప్పుడైతే లుంగి ఇచ్చారో అసలు నేను మామూలుగా ఇట్లా అంటే తనే చూస్తే నాకన్నా ఎక్కువ చేసేస్తుంది ఫుల్గా యు ఎంజాయ్ ఇట్ లాట్ మై మదర్ వాస్ షాక్డ్ సీయింగ్ మీ అరే ఈ వి కర్తీ హై ఈ వి కర్తీ హై ఐ వాస్ లైక్ మమ్మా దిస్ ఇస్ ఎ సాంగ్ బట్ షీ ఇస్ రియల్లీ హ్యాపీ ఇస్తే అసలు తినేసింది లోపల తీసి మళ్ళీ తీసి మళ్ళీ లోపల వేసి ఏదో పెప్పర్మెంట్ లాగా తినేసింది బట్ ఇట్స్ యాక్చువల్లీ ఫన్ ఐ యాక్చువల్లీ ట్రైడ్ దట్ లుంగి ఫర్ ద ఫస్ట్ టైం అండ్ ఐ యామ్ సో హ్యాపీ ఇన్ మై ఫస్ట్ ఫిల్మ్ ఓన్లీ ఐ హావ్ డన్ దట్ సైడ్ ఆఫ్ సాంగ్ ఐ హావ్ డన్ మై ఫస్ట్ ఎవర్ సాంగ్ విచ్ ఇస్ ఏ మన్సిందుకిలా విచ్ ఇస్ వెరీ ఎక్సైటెడ్ అబౌట్ యా యా ద ఫస్ట్ వన్ సో దట్ వాస్ మై ఫస్ట్ ఎవర్ సాంగ్ దట్ ఐ హావ్ ఎవర్ షాట్ ఫర్ సో లైక్ దట్ ఇస్ అనదర్ లెవెల్ ఆఫ్ ఎక్సైట్మెంట్ అండ్ నర్వస్నెస్ సో యాక్చువల్లీ దిస్ ఇస్ అ లాట్ ఆఫ్ ఫస్ట్ టైమ్స్ హ్యాపెనింగ్ ఇన్ దిస్ ఫస్ట్ ఎవర్ ఫిల్మ్ బట్ ఇట్స్ బిన్ ఫన్ బట్ సుకుమార్ గారితో మీకైతే They gave him a change of clothes, he shot for the The food was happening in some Sainik Puri. And there was some coffee cup bulke kuch ek hai. So I love some couple of shakes over there. Right. So mein, when Harish told me that it's in Sainik Puri, chalo, I can come and I can even have that. So I just came and visit to him and I was like, arey hum. And then the curator came. So how long are you planning to stay? Arey nice at this, there's a restaurant here nearby. Okay, okay. Yeah, we can get the thing here also, you can have it. జస్ట్ పక్క తీసుకుపోయి ఎలాగ వచ్చారు కదా ఇంత దూరము మళ్ళీ ఏమొస్తారు సార్ మళ్ళీ ఏమొస్తారు నీకు ఏం కాదు చెప్పు చాలా తేలిక తీసి అయిపోతుంది కదా సరే కాదు నా సుకుమారన్ సార్ ఇస్ హ్యూజ్ హెల్ప్ బికాస్ ఫర్ బోత్ చిలాసో అండ్ ఈ మూవీ ఆయన కథ నచ్చితే చేస్తారు
అండ్ చిలాసో కూడా అలాగే కథ నుంచి చిలాసో టైంకి అయితే అసలు ఆయన ఎవరికి పర్సనల్గా తెలియదు త్రూ హిజ్ మేనేజర్ అట్లా వెళ్ళి రాహుల్ వెళ్ళి కథ చెప్పాడు ఈ మీ రిసెట్ ఐ వాంట్ డూ దిస్ సో ఆయన గట్టి ఇన్స్టింక్ట్తో ఆయన అంటారు సో ఈ సినిమా కూడా ఈ హర్డ్ ఇట్ అండ్ ఐ సెడ్ ఐల్ డూ ఇట్ సో మాకు కాన్ఫిడెన్స్ అది డిఫరెంట్గా ఉంటే చేస్తారు అండి దిస్ ఆల్సో మస్ట్ బి వర్కింగ్ అని చెప్పి సో బట్ వాట్ చేంజ్ ఫర్ యూ బిఫోర్ అంటే చిలాసా దగ్గర నుంచి వాట్ అంటే దానికి వాట్ హ్యాపెండ్ బ్రో లైక్ సడన్లీ వాట్ హ్యాపెండ్ లైక్ యా వి సీ లాట్ ఆఫ్ చేంజెస్ ఆన్ ది స్క్రీన్ ఐ థింక్ ఐ స్టార్టెడ్ రిలాక్సింగ్ మోర్ నాకైతే ఐ వాస్ ఫీలింగ్ దట్ త్రివిక్రమ్ సార్ అనలైజ్డ్ ఆన్ సెట్ హీ సెడ్ నువ్వు బాగా రిలాక్స్ అయ్యావు అది స్క్రీన్ మీద కనిపిస్తుంది అండ్ దట్స్ వాట్ హీ సెడ్ దెన్ ఐ థాట్ మేబీ that's probably what it is అంటే ఈ రిలాక్స్ ని వర్డ్ అన్నావు కాబట్టి ఒక చిన్న గుర్తొచ్చింది చిలాసోలో రావల్ నాకు తెలుసు పర్సనల్ గా బికాజ్ అలా ఇలా చేసాము బట్ డైరెక్టర్ గా నాకు తెలియదు ఆబ్వియస్లీ సో మనకు ఒక ఫ్రెండ్ తెలుసు మనకు పర్సనల్ గా యాక్టర్ గా మనకు తెలుసు డైరెక్టర్ గా ఎలా ఉంటాడో మనకు తెలియదు కదా సో నేను ఫస్ట్ డే షూటింగ్ టెరస్ మీద స్మోక్ చేసేసి అనమాట మా లోడే కదా రాహుల్ గారు చుమ్మా అని సింగిల్ తోటి కొట్టేద్దాం అని చెప్పేసి మనోడు చాలా కూలుకున్నాడు ఓకే మనోడు అప్పటికే కొన్ని రోజులు అయింది అయిపోయింది సరే నేను స్మోక్ చేసి డైలాగ్ చెప్పేసా చెప్పేసి అది త్రిపేది కదా అన్న అంటే ఈయన ఆగంటే అన్ని కరెక్ట్ అయిపోయి ఆ టైమింగ్ అనేది రాహుల్ వచ్చి నువ్వు కిషోర్ జస్ట్ ఐ థింక్ సంథింగ్ ఇస్ మిస్సింగ్ ఐ మీన్ కెన్ యూ డూ వన్ మోర్ లైక్ యు నో జస్ట్ మేక్ ఇట్ మోర్ న్యాచురల్ అంటే ఇట్లా ఇంకా మళ్ళీ మూడు టేకులు ఇంకా తగ్గించి తగ్గించి అంటే బేసిక్ ఎనర్జీ కూడా తగ్గించని లాస్ట్కి చెప్పాడు భయ్య నా మాటను ఏమి చేయకు ఎక్స్ప్రెషన్ కూడా పెట్టకు నువ్వు నార్మల్ డైలాగ్ చెప్పాయి నార్మల్ అంటే ఏంటి భయ్య చెప్పి అయ్యా ఇది చెప్పాను సరే భయ్య మీ ఇష్టం చెప్పి ఏంటో చేస్తున్నాను భయ్య సినిమాలో యాక్టింగ్ యాక్టింగ్ చేయకూడదు ఓ మామూలుగా మాట్లాడేసి ఆయన చూసుకుంటారు ఘోరంగా లొంగిపోయాడు ఇంకా ఆ సినిమాకి నాకు సంబంధం లేదు నేను అసలు నాకు ప్రీవియస్ సినిమా కాదు సో ఆఫ్టర్ దట్ అలా వైకుంఠపురం రేపు ఈవినింగ్ వరకు తెలిసిపోతుంది హ్యాట్రిక్ ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి పోస్ట్ పెట్టు ట్యాగ్ చేస్తాను అని ట్యాగ్ చేయకూడదా ఐ యామ్ న్యూ టు ఆల్ దిస్ సో ఐ యామ్ ఆస్కింగ్ అంటే అభినవ్ ట్యాగ్ చేయకూడదు మీ పోస్ట్ లో అభినవ్ ట్యాగ్ మనం మనం ఒక చిన్న బిల్డింగ్ కడుతున్నాం సార్ చిన్న బిల్డింగ్ కడుతుంటే అసలు బుర్జు ఖలీఫా నథింగ్ దీని ముందు పెట్టి అంటే ఎంత చేంజ్ అంటే వెన్ ఐ స్టార్టెడ్ ఆఫ్ నాగార్జున గారితో కానీ సినిమా చేసినా నాకు ఆయన సినిమా నన్ను ఇంట్రడ్యూస్ చేసినా నాకు ఒక్క ఫోటో లేదు ఆయనతో చిరంజీవి గారితో సినిమా మొత్తం చేసాం ఒక్క ఫోటో లేదు ఆయనతో అట్లాగే ఇప్పుడు బాలకృష్ణ గారితో అంటే అందరు ఆ టైంలో అసలు సెల్ ఫోన్ లో నార్మల్ సెల్ ఫోన్ ఉండేది కెమెరాలు బట్ నౌ సోషల్ మీడియా బికమ్ సో మచ్ అండ్ అప్పుడు ఈనాడు సినిమాలో లాస్ట్ బట్ వన్ పేపర్ లో ఓపెన్ చేసి ఫోటోలు వస్తే ఆహా తిప్పుతూనే ఉండాలి ఇప్పుడు మన అన్నయ్య సినిమా అంటే మన చిరంజీవి గారి బర్త్డేకి అన్నయ్య సినిమా వేశారు చూస్తే నథింగ్ హెస్ చేంజ్ ఫర్ యూ అంటే అసలు యువర్ లైక్ ఎగ్జాక్ట్లీ అంటే నథింగ్ అంటే నేను చూస్తుంటే టీవీలో ఏంది వాట్ ఇస్ దిస్ బై అసలు ఏం చేస్తా బట్ ఈసారి గ్యాప్ కొంచెం ఎక్కువ వచ్చింది ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ టు హరీష్ గారు అండ్ దర్శన్ లేదు సార్ యాక్చువల్ ఓపెన్ చెప్పండి మీది అంటే ఇందాక చెప్పాను కదా అదే యాక్చువల్ రిపీట్ చేస్తున్నా మీరు యువర్ వెరీ లక్కీ సార్ మీకు మీకు మంచి ఫేస్ ఏం ఫేస్ అంటే మీరు హీరో టర్న్ విలన్ గా చేయొచ్చు విలన్ టర్న్ హీరోగా చేయొచ్చు మీరు హీరోగా చేయొచ్చు విలన్ గా చేయొచ్చు మీరు రొమాన్స్ చేయొచ్చు యాజ్ వెల్ యాజ్ అలాంటివి కూడా చేయొచ్చు దట్స్ వాట్ అది ఫస్ట్ టైం ఈ మూవీలో ఆ మాస్ టచ్
దిస్ విల్ బి లైక్ ఐ థింక్ అ ట్రైలర్ కైండ్ ఆఫ్ థింగ్ ఫార్ మీ. ఆ టైంలో అయితే మిమ్మల్ని చాలా సంజయ్ తో పోల్చేవారు సార్. చాలా కదా సంజు బాబా, సంజు బాబా తెలుగు టాలీవుడ్ సంజు బాబా లాగా డీప్ ఇంటెన్సిటీ. Great to like see you in this character. No, I am really happy to work with all of you. Really. First. ఇప్పుడు ఇంటర్వ్యూ అని చెప్పి ఇంటర్వ్యూ ఇంటికి వెళ్ళిపోయా ఆఖరికి ఇళ్ళతో కూడా నటించడం ఏంటో అంటే మాకు బాగుంటుంది ఆ టైంలో ఆయన సినిమాని సందేహ తట్టిపోయిలో చూసి ఇప్పుడు ఎంత ఇంటర్వ్యూ చేసేపరా ఆయన మనకి చెప్తాడు నువ్వు బట్ ఐఎమ్ వెరీ హ్యాపీ టు వర్క్ విత్ యూ పీపుల్ అది ఇంటికి వెళ్ళిపోయి ఆఖరికి ఇళ్ళతో నటించడం ఏంటో సందేహ 35 అంటే ఫస్ట్ సినిమా శ్రీ సీతారాముల కళ్యాణం చూద్దాం రండి సందేహ 35 ఇట్స్ బిగ్ హిట్ అన్నయ్య సందేహ 35 బిగ్ హిట్ ఇప్పుడు మళ్ళీ మన సినిమా అక్కడే మీ డెబ్యూకి సార్ ఏం క్వాలిటీ సార్ అప్పుడు ఆ సినిమా అంటే నేను చాలా సార్లు అంటాను తాతగారితో యాక్ట్ చేశారు నాకు ఇప్పుడు ఆపర్చునిటీ కాలేదు ఆల్వేస్ జెలస్ ఆఫ్ హిమ్ నేను చాలా సార్లు ఐ థింక్ దట్ టైం యు ఆర్ టూ యంగ్ బైవే చౌదరి నో బట్ ఐ రియల్లీ లైక్ దట్ మూవీ ఇన్ అ లాట్ సో అభినవ్ అందుకే ఫైనల్ గా మాటి మాటికి సార్ ఇట్స్ అన్ ఆనర్ టు వర్క్ విత్ యూ సార్ మీ పక్కన కొంచెం బాగుంది సార్ ఇలాంటి చెప్పకు నీవు బాగానే ఉంటుంది వాళ్ళకే కొంచెం ఓకే ఓకే లేరా నేను ఎక్కడ చెప్తున్నా నేను ఊరికే కూర్చున్నా కదా చెప్తా ఏమోనని ఈయన నాకే అన్నాడు మిమ్మల్ని చూస్తూ ఈయన కనబడ్డది ఈయనకు ఒకటే వెళ్ళాలి అభినవ్ది ఎవరికి కనబడ్డా సరే సంబంధం లేదు మిమ్మల్ని చూస్తూ పెరిగారు సార్ మీ సినిమాని చూస్తూ పెరిగారు ఎంత మంది రెండు మూడు ఇప్పుడు నరేష్ గారిని చూస్తే అనకూడదు అన్నమాట మీరు మనసులో చూస్తూ పెరిగావంటే పోను బ్యూటిఫుల్ గా స్లిమ్ గా యంగ్ ఇంటర్మీడియట్ లో ఉన్నావు అలా ఉండవు మిమ్మల్ని చూస్తూ పెరిగాను అంటే వాళ్ళకి నువ్వు మరి చాలా అయిపోయింది అనే ఫీలింగ్ ఇవ్వద్దు మాట్లాడితే భూషణకు ఉండాలి చూస్తూ ఆల్మోస్ట్ నాకు రేపు ట్రై చేయాలి సార్ చూస్తూ ఎప్పుడు పెరిగా రగ్దే అప్పుడు కానీ నేనేమో సిన్సియర్గా మద్యపానం ధూమపానం ఆరోగ్యానికి హానికరం అని నేను చెప్తున్నా ఈయనేమో మద్యపానం మునిగి తేలాల్సిందే కంప్లీట్ ఆపోజిట్గా ఉంది నేనేమో ఈ సినిమాలో చాలా భయం భయంగా ఉండి అంటే ఎవడరా బండిదే అసలు కంప్లీట్ ఆపోజిట్ థ్యాంక్ యూ ఫర్ దట్ ట్రస్ట్ ఇన్ మీ బేసికలీ దర్శన్ చెప్పాడు అందరూ భయపడుతున్నారు నాయన నువ్వు ఈ రోల్ చేస్తున్నావు అంటారు బట్ హోప్ఫుల్లీ ఐ డిడ్ మై బెస్ట్ అంటే జెన్యున్ గా పరంటే లవ్లీ వాయిస్ నీకు మంచి వాయిస్ మా దగ్గర నుంచి ఆ వాయిస్ ఎక్స్పెక్ట్ చేస్తారు శబ్దాలే డబ్బింగ్ స్టూడియోలో మా దగ్గర ఆ వాయిస్ ఇంకొంచెం పెట్టండి సార్ ఇంకా ఏం పెడతారు ఇక్కడ ఆల్రెడీ ఇంకా ఏం పెట్టమంటారు సార్ కొంచెం బేస్ పెట్టండి మాకేమో ఎర్లీ మార్నింగ్ డబ్బులు పెడతారు అది అది తుమ్మినట్టు వస్తుంది వాయిస్ అంతా వస్తుంది సార్ అనుకుంటున్నాడు మార్నింగ్ పిలుస్తాను మార్నింగ్ పిలిచారంటే కొంచెం కావాలా అంటే బ్రేక్ తీసుకుంటారా అఫీషియల్ స్టార్ట్ కూడా చేయలేదు బ్రేక్ అంటారేంటి అంటే అఫీషియల్ చెప్తా లోపల ఉన్న రీసెంట్ గా అన్నపూర్ణలో మంచి ఒక డబ్బింగ్ చెప్పేసి అమ్మయ్య ఒక సినిమా డబ్బింగ్ అయినప్పుడు తృప్తి ఎలా ఉంటుంది మళ్ళీ మొత్తం యాక్టింగ్ ఇంప్రూవైజ్ చేసి ఫీల్డింగ్ చేసి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ 1 వీక్ తర్వాత సార్ ఒకసారి అటు సినిమా డబ్బింగ్ అదేంటి కరెక్షన్ సార్ కాదు సార్ మొత్తం నేచర్ వచ్చింది అంటే మొత్తం తర్వాత చూస్తే మొత్తం నేచర్ గా ఉందంటే అప్పుడు ఎలా ఉంటుంది సార్ నాకు అది తట్టుకోవడానికి కొంచెం టైం పట్టింది సో అలాంటి మీకు అంటే కొంచెం కొద్దిగా సాయి కుమార్ గారు అఫ్ కోర్స్ ఆయన టోపన్కు అలాంటి వాయిస్ చాలా అదృష్టం చాలా పెద్ద కాంప్లిమెంట్ సార్ సాయి కుమార్ గారు అంటే ఫ్యూచర్ లో నీకు ఒకటే ప్రాబ్లం వస్తుంది అన్ని సినిమాలకు వాయిస్ ఓవర్ ఇమ్మంటారు I'm just saying, you know, as excited as we all are for this and whatever experiences we've had, I'm excited for the audience to see it all. So I can't wait for them to, you know,
just tell us what they actually feel about it. And specifically, don't worry, Telugu prekshakulu are jatiratnalu. I agree. Late ga chesadu kada. And I think వాళ్ళకి నచ్చిన యాక్టర్స్ చాలా మంది అందరూ ఉన్నాం దీంట్లో. సో ఐఎమ్ ష్యూర్ దే విల్ లైక్ ద మూవీ. నో ఆఫ్టర్ ద ఐ మీన్ నేను జాతర థియేటర్కి వెళ్ళి చూశాను. ఐ మీన్ ఆఫ్టర్ సో మచ్ స్ట్రెస్ ఆఫ్ ద లాక్డౌన్ అండ్ ఆల్ నిజంగా చాలా ఎంజాయ్ చేస్తాం. సో ఐ హోప్ అలాగే యూనో అంత కాకపోయినా మామూలుగా సినిమా ఎంజాయ్ చేయాలి ఆడియన్స్. కంపారిజన్ కావాలన్నా ఐ థింక్ నాకు ఒకటి అర్థమైంది ఏంటంటే లాస్ట్ లాక్డౌన్ తర్వాత వచ్చిన ఫిల్మ్స్ ప్యాటర్న్ చూసుకుంటే whether it was competition no feel aitavale kada ha leda na feel ki aitaledu ante ha nenu cheptunna feel okandi just marvels jaatratna cinema kada atla compare chesamo but ala avvalani va guriga tappem nanu avva kada adilo mana em jaatratna daartha ani cheplay kada meenu kuda antadu anta kaakapoyina thane endu feel avadu pandemic star pandemic lo hit ayin cinema meede mari anna chaala ayina ade antunna even pole sorry we didn't mean it actually బట్ మంచి సినిమాని కంపారిజన్ ఓకే సార్ చెప్పు బాబు అసలే మాట్లాడలేను నేను ఎందుకు అంటున్నా అంటే వైఎంఎస్ మేకింగ్ దట్ కంపారిజన్ ఎందుకు అంటున్నా అంటే లాస్ట్ లాక్డౌన్లో మనకు చాలా వేరియడ్ జానర్ ఫిల్మ్స్ వచ్చినాయి లైక్ లాస్ట్ డాగ్ లైక్ నాంది వచ్చింది జాతిరత్నాలు వచ్చింది అండ్ లూజర్ వచ్చింది. సో ఇప్పుడు అన్ని సినిమాలు అన్ని డిఫరెంట్ వెరైటీ సినిమాలు ఉన్నావు అనే చెప్తున్నావు చెప్తున్నా ఏంటంటే సోలో బతికేసో బట్టి అన్ని వచ్చినాయి ఎంత డిఫరెంట్ జానర్ ఉన్నా తెలుగు ఆడియన్స్ వెంట్ టు థియేటర్స్ టు వాచ్ ద ఫిల్మ్స్ అండ్ దే ఆల్ లవ్డ్ కంటెంట్ అండ్ మంచి సినిమాలు చూడడానికి దే ఆర్ ఆల్వేస్ అప్ ఫర్ అది కదన్నా జాతిరత్నాలు అంటే అట్లాంటి నువ్వు కూడా నువ్వు కదా నీ మీద లూజర్ వచ్చినాయి జాతిరత్నాలు అయిపోతుంది రోజులు చెప్పిప్పుడు సో బేసిక్ గా జస్ట్ తెలుగు ఆడియన్స్ సినిమాలకు వస్తున్నారని చెప్పడానికి నువ్వేమి చెప్పావు నాంది అన్నావు లూజర్ అన్నావు చెప్పు ప్లీజ్ మాట. సో వీఆర్ లక్కీ దట్ హీస్ దేర్ ఇన్ దిస్ ఫిల్మ్. ఈ సినిమా కూడా దర్శి ఉన్నాడు కాబట్టి కానీ ఇది దర్శి గురించి కాదు నిజంగానే కూడా ఆడియన్స్ బాగా లవింగ్ ఆడియన్స్ మన తెలుగు ఆడియన్స్. సో ఫైనల్ గా ఒక మంచి మాట చెప్పు అభినవ్ సినిమా గురించి. నేను చూసుకుంటూ పెరిగా వెన్నెల కిషోర్ గారిని చిన్నప్పటి నుంచి నో బట్ ఈ సినిమా కరెక్ట్ గా సుశాంత్ గారు చెప్పినట్టు రెండు లాక్డౌన్ ఆడుకుని బయట మాత్రం గారు వీరు అని క్యారెక్టర్ స్కిన్ డీప్ ఇన్ టు ద క్యారెక్టర్ చెప్పు వర్ణ చెప్పు ఇప్పుడు ఈ బీజేపీ వేసుకోవాలా అంటే బేసిక్ గా రెండు లాక్డౌన్లను తట్టుకొని టీమ్ అంతా ఒక ఫ్యామిలీ లాగా ఎస్పెషల్లీ విత్ ద సపోర్ట్ ఆఫ్ ప్రొడ్యూసర్స్ లైక్ హరీష్ గారు అండ్ రవిశాస్త్రి గారు వి ఆల్ ఫినిష్ ద ఫిల్మ్ సక్సెస్ఫుల్లీ అండ్ ఎగ్జాక్ట్లీ సినిమా మనందరికీ ఎలా అయితే నచ్చిందో అలానే ఎగ్జిక్యూషన్లో కూడా వి ఆల్ డిడ్ ఇట్ కాబట్టి ఇట్స్ అ ఫుల్ టు కంప్లీట్ ప్యాకేజ్ ఎంటర్టైనర్ అండ్ 100% సుశాంత్ గారు ఎట్లయితే చిలసో నుంచి గేర్స్ మారుస్తున్నారో ఈ సినిమాలో కూడా గేర్స్ మార్చి అసలు చెప్ప నన్ను చెప్పుమని అని నన్ను చెప్పమని ఫైనల్ ఉంటుంది. ఇట్స్ హోల్సమ్ ఎంటర్టైనర్ అండి. థ్యాంక్ యూ అలా క్లోజ్ చేయాలి. పోతానే ఉన్నావు సుశాంత్ అక్కడ రోలింగ్ కూడా ఆఫీసర్ ఆల్రెడీ ఎందుకన్నా ఇట్లా వైర్ గురించి చుట్టేస్తున్నారు పక్కన చూసుకో పరిసరాలు గమనించు అందరి బిహేవియర్ ఎలా ఉంది ఫస్ట్ ఇలా కెమెరా ట్వంటీ సెవెంత్ ఆగస్ట్ సినిమా రిలీజ్ అవుతుంది అందరు వెళ్ళి చూడండి తప్పకుండా పెద్ద హిట్. దట్స్ ఆల్ సార్ మీరు ఆయన ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ అన్ని ముందు అదే ఆర్చైవ్స్ లో ఉంటాయి కదా అది నేను మళ్ళీ ఒకసారి పోస్ట్ చేస్తాను వాచ్ ఇట్ యు విల్ లైక్ ఇట్ సార్ ప్లీజ్ మీరు ఒక మంచి మాట. రియల్లీ హ్యాపీ టు బి పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్. అందరూ తప్పకుండా 27th August థియేటర్స్ కి వెళ్ళి మా ఈ సినిమా చూడండి. థాంక్యూ. చూసా అది అలా ఉంటుంది నువ్వు ఇప్పుడు ఇట్లా వేసిన తర్వాత ఇంకెవరన్నా ఏమైనా మాట్లాడతారా?
Yeah, I'm just going to make it the shortest thing possible. అంటే ఆయన అనేది ఏంటంటే మీరు మాట్లాడితే నేను వెళ్ళిపోతాను. అదే విషయం ఉంది, వేరే షూటింగ్ వెళ్ళాలి నేను. 5:30 అండి, 6 o'clock షూట్. కాదు మీకు ఎట్లాగో సినిమాలో ఏదో ఒకటే రా వస్తాయి, నేను బిజీ ఆర్టిస్ట్. అమ్మా సెకండ్ కాన్సర్ట్ ఉంది. బట్ బట్ 27th August, Ichita Mahanamula Nilaparadu. Please watch it in theatres. Ichita kaadu, Ichita. Ichita Mahanamula Nilaparadu. Please watch it in theatres on 27th August. చెప్పు నువ్వే ఇంకేదో చెప్పు. నేను లాస్ట్ ఈవెంట్ లో నా పేరు మర్చిపోయావు. ఇక్కడ కూడా అలా సింపుల్ గా ఏదైనా కవర్ కంటిన్యూ యార్ వాట్ ఇస్ దిస్ యార్ స్పీచ్ రాస్తున్నావు కదా తెలుసు. ఐ వుడ్ సో హార్డ్ సరే మూడో సినిమా సరే చేసేది మీరు డెబ్యూ సినిమా వాడలేదు ఇందాక అన్నావు కదా ఏంటంటే సరే ఏదో స్టార్ట్ చేశాను ఇప్పుడు నాకు దుబాయ్ లో షెడ్యూల్ ఉంది కిలాడి ఉంది ఏంటి ఇంకా సినిమా రిలీజ్ చేయరేంటి నో యు యు టు సే నో జస్ట్ లాస్ట్ ప్లీజ్ నాకు నచ్చింది ఇంతకంటే చెప్పేద్దాం ఒకటి ఫస్ట్ నో స్టార్ట్ చేద్దాం 27th కి ఇచ్చట వాహనాలు నిలపరాదు అనే సినిమా రిలీజ్ అవుతుందండి మేమిద్దరం చాలా మంచి రోల్స్ వేసాము అండ్ ప్లీజ్ డు వాచ్ ద మూవీ అండ్ బ్లెసెస్ కట్ పేస్ట్ కాపీ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ దయచేసి ఇంత దగ్గర రాకపోయినా కొంచెం దూరం కూర్చొని సినిమా చూసి మాస్క్లు ధరించి మా ఇద్దరికి వచ్చింది కాబట్టి మేము హ్యాపీ థ్యాంక్ యూ సో మచ్ అండి సో ఇది ఆబ్వియస్లీ రెండు పాండమిక్స్ దాటి వచ్చింది నిజంగా యూ ఆర్ వెరీ కన్సర్న్డ్ ఇది ఓటీటీలో కాకుండా థియేటర్ రావాలని నిజంగా థియేటర్ రిలీజ్ అవ్వడం వెరీ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్ అండ్ యునో ఇక్కడ నోన్ ఫేసెస్ ఉన్నారు వెరీ యునో మీ అందరికి నచ్చిన పర్సన్స్ బట్ ఆల్సో దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ డెబ్యూటెంట్స్ కమింగ్ లైక్ మీనాక్షి అండ్ దెన్ రోల్ ఆబ్వియస్లీ ఆర్ డైరెక్టర్ దర్శన్ అండ్ ఆర్ ప్రొడ్యూసర్స్ ఏఆర్ స్టూడియోస్ అండ్ Shastra, Ravi Shastri gar, Ekta Shastri gar, Harish, they're all they're producing for the first time. So there are a lot of firsts in this. So I hope you come and support us. Ee cinema nijanga darshan realistic real ga jarigina incident ni cinematic ga koncham marchi chesaru. So I'm hoping you will experience that a colony lo jarigina chaos adantha meer live ga experience ayinattu feel avutarani my hope. And so please come and bless us and wear masks. Get vaccinated, wear mask, come to the theater and support us. Thank you. Sir, andaru kalisi ok sari one day to one koncham daggaraga vachi okka friend lo chepparu sir. Okay. Appudu mic clean cheyali. Mic carry it with you, like. Pocket it. Kuchune. Kuchune. Koncham okka time lo. Okka one day to one. They pochindi. How are you guys going to say it? What? One day to go. Okay, all of us. Me vandram will put the sign, you say it one day to go. Andra cheppandi. Everybody. Random cheppandi. Andra cheppandi. Andra cheppandi. Hero friends kaadu, me vandram innocent cheppandi. Even cheppandi just one day to go, Richata Vahana Nilparadu, one day to go. Ah, Valadikin, only one day to go. All in this camera. All in this camera. That's the one that dubbing JPL. That's the one that dubbing JPL. Okay. Guys. Title guys. Okay. One, two. Uchita, Uchita Vahana Lendo. Uchita Vahana. Uchita, yeah. Okay. Ready. Okay. You say the title and we'll say the rest. No. And then the one. అంటే చూడాలి సార్ మళ్ళీ కిచడి అయిపోయినట్టు లుక్ ఇస్తారండి ఇవ్వంట లుక్ థ్యాంక్ యూ.